ఉన్న ప్రతి వ్యక్తి వృద్ధుడవుతాడు. ముసలితనం ఎవ్వరూ తప్పించుకోలేని సత్యం. ఆ వయసులో అవయవాలు సహకరించవు, ఉపాధి ఉండదు. మన అవసరాలకి ఎవరి మీదైనా ఆధారపడాల్సొస్తుంది. జ్వరం వచ్చి మాత్ర కొనుక్కోవాలన్నా, పండగొచ్చి బట్టలు కొనుక్కోవాలన్నా కొడుకునో కూతుర్నో చేజాచి అడగాల్సిన పరిస్థితి. ఇది మీకిష్టమేనా? మీకే ఆ పరిస్థితి ఎదురైతే మీరేం చేస్తారు? దేవుడి లీల, నుదిటి రాతాన్ని సర్దుకుపోతారా? విచారపడకండి, ఇక మీదట అలాంటి పరిస్థితులు రావు. భారత ప్రభుత్వం మీకోసం జాతీయ పింఛను విధానం, స్వాలంబన అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈరోజే మీరు ఈ పథకంలో చేరి ప్రతి నెల జీవన భృతి పొందవచ్చును. మీకు 30 సంవత్సరాలైతే మీరు నెలకి 100 రూపాయలు చొప్పున జమ చేస్తే మీకు 60 సంవత్సరాలు వచ్చేటప్పటికీ మీ ఖాతాలో దాదాపు 150,000 రూపాయలు 8% వడ్డీతో జమయ్యే అవకాశం ఉంది. మీరెంత త్వరగా ఈ పథకంలో చేరితే అంత ఎక్కువ వడ్డీ లభించే అవకాశం ఉంది. ఏమంటారు? వింటుంటే ఈ పథకం చాలా బాగుంది. ఇందులో ఎవరెవరు చేరొచ్చు? 18 సంవత్సరాలు నిండిన పౌరులు ఎవరైనా చేరొచ్చు. పౌరులంటే మగాళ్ళు కూడానా? నువ్వు కరెక్ట్ గానే విన్నావు. ఆడవాళ్లు మగవాళ్లు ఇద్దరూ ఈ పథకంలో చేరొచ్చు. అంతేకాదు, 50 ఏళ్లలోపు వాళ్లు ఎవరైనా సరే ఈ పథకంలో చేరొచ్చు. అయితే మా ఆయన్ని కూడా చేర్పించొచ్చన్నమాట? ఎవరైనా చేరొచ్చు. కాకపోతే మీకు ప్రభుత్వ ఉద్యోగం తాలూకు పెన్షన్ ఏదైనా లభిస్తున్నా, ప్రొవిడెంట్ ఫండ్, ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ లాంటి సౌకర్యాలున్నా మీరు ఈ పథకంలో చేరలేరు. నాకు పింక్ రేషన్ కార్డు ఉంది, నేను ఈ పథకంలో చేరొచ్చా? తప్పకుండా చేరొచ్చు. మేం చెల్లించే డబ్బుకి ఎవరు బాధ్యత వహిస్తారు? భారత ప్రభుత్వంతో గుర్తింపు పొందిన PFRDA అనే సంస్థ మీరు చెల్లించే ప్రతి పైసాకి బాధ్యత వహిస్తుంది. ప్రభుత్వం ఆ డబ్బును భద్రంగా ఉంచుతుంది కదా? మీకెలాంటి సందేహం అక్కర్లేదు. మీరు ఈ పథకంలో చేరగానే PFRDA సంస్థ ద్వారా మీ పేరున ఓ అకౌంట్ తెరవబడుతుంది. మీరు జమ చేసే సొమ్ము వివరాలు, ప్రభుత్వం జమ చేసే సొమ్ము వివరాలు మీ అకౌంట్లో పొందుపరుస్తారు. ప్రతి నెల మీ అకౌంట్ని మీరు ఇంటర్నెట్లో చూసుకోవచ్చు. AFRDA సంస్థ ద్వారా మీకు ప్రాన్ కార్డ్ కూడా జారీ చేయబడుతుంది. ఈ డబ్బు ప్రతి సంవత్సరం కట్టాలంటున్నారు, మరి ఏ తేదీలో కట్టాలో మాకెలా తెలుస్తుంది? మీ గ్రామంలోని గ్రామ సమాఖ్య వాళ్ళు మీరు ఏ తేదీన డబ్బు కట్టాలో ముందుగానే తెలియజేస్తారు. ఈ స్వాలంబన పథకంలో నేను కట్టే 1000 రూపాయలకి ప్రభుత్వం ఏమైనా డబ్బులు కలుపుతుందా? ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయం ప్రకారం 4 ఏళ్లపాటు మీరు జమ చేసే 1000 రూపాయలకి ప్రభుత్వం మరో 1000 రూపాయలు జమ చేస్తుంది. ఈ పథకంలో ఇన్సూరెన్స్ ఉందా? ఎందుకు లేదు, తప్పకుండా ఉంది. మీరు 1000 రూపాయలు జమ చేసి దానికి అదనంగా మరో 100 రూపాయలు జమ చేస్తే ప్రభుత్వం కూడా ఇంకో 100 రూపాయలు జమ చేస్తుంది. మీరు దురదృష్టవశాత్తు 59 సంవత్సరాల్లోపు మరణిస్తే అది సహజ మరణమైతే 30,000, ప్రమాదవశాత్తు మరణిస్తే 75,000. మీరు జమ చేసిన సొమ్ము, ప్రభుత్వం జమ చేసిన సొమ్ము, వడ్డీ ఇవన్నీ కలిపి కార్పస్ ఫండ్గా మీ కుటుంబానికి లభిస్తుంది. అంతేకాదు, ఈ స్వాలంబన పథకం వలన మీ పిల్లలకి కూడా మరో ప్రయోజనం ఉంది. అదేంటి? 9వ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు ఎవరైనా మీ ఇంట్లో ఉంటే ఎవరైనా ఇద్దరికి సంవత్సరానికి 1200 రూపాయలు స్కాలర్షిప్ కూడా లభిస్తుంది. నేను స్వాలంబనలో చేరాక మధ్యలో డబ్బులు వాపసు తీసుకోవాలంటే తీసుకోవచ్చా? మీరు ఈ పథకంలో చేరి పొదుపు చేయడం అలవాటు చేసుకోవడం వల్ల ముసలితనంలో సంపాదన లేనప్పుడు దాచుకున్న డబ్బు యొక్క ఉపయోగం తెలుసుకుంటారు. కాబట్టి ఈ డబ్బుని మధ్యలో తీసుకోవడంలో వివేకం ఉండదు. ఏదైనా అవాంతరం వచ్చి మీరు మధ్యలోనే డబ్బు తీసుకోవాలని అనుకుంటే మీరు 60 సంవత్సరాలు లోపైతే 20% మాత్రమే లభిస్తుంది. మిగిలిన డబ్బు కార్పస్ ఫండ్లోనే ఉంటుంది.
మీకు 60 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వడ్డీతో పాటు ఆ డబ్బు మీకు లభిస్తుంది. మీకు 60 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మీరు ఆ డబ్బు తీసుకోవాలని అనుకుంటే మీకు 60% మాత్రమే లభిస్తుంది. మిగతా 40% కార్పస్ ఫండ్లోనే ఉంటుంది. మీ తదనంతరం అది మీ కుటుంబ సభ్యులకి లభిస్తుంది. దేశంలో ఎన్నో పథకాలున్నాయి, నేను ఈ స్వాలంబనలోనే ఎందుకు దాచుకోవాలి? బ్యాంకులోనో పోస్ట్ ఆఫీస్లోనో ఎక్కడైనా దాచుకోవచ్చు కదా. నిజమే, కానీ అలాంటి పథకాల్లో మీరు జమ చేసే 1000 రూపాయలకి ప్రభుత్వం మరో 1000 రూపాయలు అదనంగా జమ చేయకపోవచ్చు. మీరు దాచిన సొమ్ముకి వడ్డీ లభించొచ్చే కానీ ప్రతీ నెల 1000 రూపాయలు పింఛన్ లభించకపోవచ్చు. మీరు జాగ్రత్తగా లెక్కలు వేసి గమనిస్తే స్వాలంబన పథకంలో పెట్టుబడి వివిధ కోణాల్లో బ్యాంక్ పోస్టాఫీస్ కన్నా ఎక్కువ లాభాల్ని చేకూరుస్తుంది. నాకిప్పుడు 30 ఏళ్లు, నాకు పింఛన్ రావాలంటే మరో 30 ఏళ్లు డబ్బులు కడుతూనే ఉండాలా? మీరేమో మధ్యలో డబ్బు వాపస్ తీసుకునే అవకాశం లేదంటున్నారు, మరి మరో 30 ఏళ్లు మేము ఎదురు చూడాల్సిందేనా? నేను ఈ పథకంలోని లాభాలు చెప్పిన తర్వాత కూడా మీకిలాంటి ప్రశ్నలు ఎలా అడగాలనిపిస్తోంది? నువ్వు జమ చేసే 1000 రూపాయలకి ప్రస్తుతం మరో 4 సంవత్సరాల పాటు ప్రభుత్వం కూడా మరో 1000 రూపాయలు జమ చేస్తుంది. నీకు 59 సంవత్సరాలు వచ్చే వరకు ప్రభుత్వం ఇలాగే కలిపితే అప్పుడేమవుతుందో తెలుసా? నువ్వు జమ చేసే 30,000 ప్రభుత్వం జమ చేసే 30,000 వడ్డీతో కలిపి దాదాపు 2 లక్షల రూపాయలు కార్పస్ ఫండ్గా లభిస్తుంది. అంతేకాదు, ప్రతీ నెల 1200 రూపాయలు పింఛన్గా లభిస్తుంది. ఇంతకంటే మంచి పథకం మరొకటుందా? లేదు. ఇంకా ఏవైనా అనుమానాలున్నాయా? నేనిప్పటికే అభయహస్త పథకంలో సభ్యురాలుగా ఉన్నాను, మరిప్పుడు ఈ స్వాలంబన పథకంలో చేరొచ్చా? మీరు అభయహస్తంలో సభ్యులుగా ఉన్నప్పటికీ ఈ స్వాలంబన పథకంలో కూడా చేరొచ్చు. మీ అందరికీ ఒక శుభవార్త, బ్యాంక్ వాళ్ళు మన గ్రూప్కి 5 లక్షల రూపాయలు మంజూరు చేశారు. మీ లోన్ గురించి మాట్లాడే ముందు మీ అందరికీ లోన్ ఇన్సూరెన్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. లోన్ ఇన్సూరెన్సా? అదేంటి? ఇటీవల ప్రభుత్వం లోన్ ఇన్సూరెన్స్ పథకం ప్రవేశపెట్టింది. దీని ప్రకారం మీరు లోన్ తీసుకున్న 1000 రూపాయలకి 4.5 రూపాయలు చెల్లిస్తే లోన్ ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఈ లోన్ ఇన్సూరెన్స్ వల్ల మాకేంటి లాభాలు? దురదృష్టవశాత్తు సభ్యురాలు మరణిస్తే లోన్లో మిగిలిన అప్పు ఇన్సూరెన్స్ కంపెనీ సంఘానికి కట్టేస్తుంది. మీరు 30,000 రూపాయలు తీసుకుని 10,000 కట్టిన తర్వాత అకస్మాత్తుగా ఏదైనా జరిగిందనుకోండి, ఆ ఇన్సూరెన్స్ కంపెనీ 10,000 సంఘానికి కట్టేసి మిగతా 20,000 మీ కుటుంబ సభ్యులకు అందజేస్తుంది. లక్ష్మి, మనకా లోన్ ఇన్సూరెన్స్ అవసరం అంటావా? అదేంటమ్మా, నువ్వు తీసుకున్న లోన్కి భద్రత అవసరం లేదా? భద్రత గిద్రత ఏమీ వద్దు, మనకు ప్రభుత్వం లోన్ ఇస్తుంది కదా, దాంతో ఇంటిని హాయిగా చక్కబెట్టుకుందాం. మనకి లోన్ ఇన్సూరెన్స్ ఏమీ వద్దు. అదేంటమ్మా అలాంటావు, నా మాట విను. వద్దు, ఏ ఇన్సూరెన్స్ వద్దు. లక్ష్మి, నీకు విషయం తెలుసా? ఏమైంది? మన చంద్రమ్మ చనిపోయింది. బాధపడకన్నయ్యా, చంద్రమోదినిలా చనిపోతుందని ఎవరూ అనుకోలేదు. లక్ష్మి, మీరంటే సంఘం సభ్యులు, వారానికోసారి కలిసేవారు. నాకు అలా కాదు కదా, తాళి కట్టిన పెళ్ళం, అన్నీ తనై ఇంటిని నడిపేది. ఏంటో, అకస్మాత్తుగా వెళ్ళిపోయింది. నిజమే అన్నయ్యా, కానీ పోయిన వాళ్లతో పోలేం కదా, నీ బాధ్యత నువ్వు నిర్వర్తించాలి కదా. బాధ్యతలన్నీ తీరిపోయాయి కదమ్మా, ఇంకా నాకేం బాధ్యతలున్నాయి? నీకు చంద్రమోదిని చెప్పిందో లేదో అన్నయ్యా, మీ రెండో అమ్మాయి పెళ్లికి సంఘంలో అప్పు చేసింది. సంఘంలో అప్పు చేసిందా? అవును. అయ్యో చంద్ర, ఎంత పనిచేశావు. ఆ లోన్ సగమే తీర్చింది, మిగతా సగం అలాగే ఉంది. అసలు మనిషే పోయాక ఆస్తులేంటి, ఇంకా అప్పులేంటి? అలా అంటే ఎలా,
నీ భార్య చేసిన అప్పు తీర్చే బాధ్యత నీకు లేదా? చూడమ్మా లక్ష్మి, నేనేదో మెల్లగా మాట్లాడతాను కదా అని ఆ అప్పు నా మెడకు చుట్టడానికి ప్రయత్నించకు. అసలు ఆ అప్పుకి నాకు ఎట్టి సంబంధం లేదు. ఆ అంటే మీకేం బాధ్యత లేదంటారా? లేదమ్మా లేదు, ఒక పైసా కూడా కట్టను. నువ్వు ఊరుకోవమ్మా, ఏదో అప్పు చేసిందంట నేను కట్టాలంట. ఏవేం లక్ష్మి, ఇవాళ సంఘం మీటింగ్ లేదా? ఇంకెక్కడ సంఘం ప్రగతి, నేను తయారు చేసిన సంఘం నా కళ్ళ ముందే మూతపడేలా ఉంది. ఏ ఎందుకలా? అదేం దురదృష్టమో కాని నా సంఘంలో అప్పు తీసుకున్న అక్కా చెల్లెళ్ళు చాలా మంది అకస్మాత్తుగా చనిపోయారు. వాళ్ళు తీసుకున్న బాకీ పూర్తిగా చెల్లించలేదు. మిగతా బాకీ చెల్లించడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు ఒప్పుకోవటం లేదు. అదేంటి, వాళ్ళు లోన్ ఇన్సూరెన్స్ తీసుకోలేదా? ఎంతో నచ్చజెప్పి చూశాను కానీ వాళ్ళు తీసుకోవటం లేదు. అలాంటప్పుడు ఇలాంటి సమస్యలు తప్పవు లక్ష్మి. ఇదొక్కటే కాదు, ఇలాంటి ప్రమాదాల వలన చాలా సంఘాలు మూతపడుతున్నాయి. దీనివల్ల ఇంకో సమస్య కూడా ఉంది. ఒకరు డబ్బు కట్టకపోయినా, ఒకరి డబ్బు వసూలు కాకపోయినా మిగతా సభ్యులు కూడా డబ్బుని ఎగరవేసే ధోరణి అవలంబిస్తున్నారు. మరి దీనికి మార్గమేంటి? మనం మన సభ్యులకి నచ్చ చెప్పి లోన్ ఇన్సూరెన్స్కి ఒప్పించాలి. ఒప్పుకోవటం లేదు. పైగా మన సంఘం ఒడిదుడుకుల్లో ఉందని వాళ్ళు మైక్రో ఫైనాన్స్ వైపు వెళ్తున్నారు. అక్కడ ఇన్సూరెన్స్ ఉందిగా, వాళ్ళు ఇన్సూరెన్స్తో కలిపి లోన్ కూడా ఇస్తున్నారు. అంతేకాదు లక్ష్మి, ఎక్కువ ప్రీమియం కూడా చెల్లించాలి. అవును, చాలా ఘోరంగా వసూలు చేస్తున్నారు. అందుకే లక్ష్మి, ఎలా అయినా సరే మన సభ్యులకి ఇన్సూరెన్స్ తీసుకోమని ఒప్పించాలి. నువ్వు సహనం కోల్పోవద్దు, మరోసారి ప్రయత్నించు. మనం మన సంఘం నడుపుతుంది మన పురోగతి కోసం. అది నువ్వు కాదనుకుంటే ఎలా? సరే, మరోసారి ప్రయత్నిస్తాను. ఏంటి ఈ మధ్య లోన్లు తగ్గిపోయాయి, మీటింగ్లు తగ్గిపోయాయి? ఇలా ఎందుకు జరిగిందో తెలుసా? మనం లోన్ ఇన్సూరెన్స్ తీసుకోకపోవటం వల్ల లోన్ తీసుకున్న సభ్యులు చనిపోతే మిగతా బాకీ వసూలు కావటం లేదు. దానివల్ల మనకు కొత్త అప్పులు పుట్టటం లేదు. మన సంఘం ముందుకెళ్లకుండా మూతపడుతోంది. అవును లక్ష్మి, నువ్వు చెప్పేది కూడా నిజమే. మనందరం సమిష్టిగా లోన్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉండుంటే ఈ రోజు మనకి పరిస్థితి వచ్చిండేది కాదు. మరిప్పుడేం చేద్దాం? తప్పకుండా లోన్ ఇన్సూరెన్స్ తీసుకుందాం. మంచి మాట చెప్పావు. అలా లోన్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మన సొమ్ముకే కాదు మన కుటుంబానికి కూడా భద్రత ఉంటుంది. అదేలాగా? నువ్వు 50,000 అప్పు తీసుకుని లోన్ ఇన్సూరెన్స్ కట్టావనుకో, 25,000 అప్పు తీర్చిన తర్వాత భగవంతుడు దయలేక నీకేమైనా జరిగిందనుకో, అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? సంఘం బాకీ 25,000 చెల్లించి మిగతా 25,000 మీ కుటుంబ సభ్యులకు అందజేస్తారు. అయితే చాలా మంచిదే. ఈ లోన్ ఇన్సూరెన్స్ ఎవరైనా తీసుకోవచ్చా? 18 నుంచి 59 సంవత్సరాల వయసున్న వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. ఇందిరా క్రాంతి పథకంలో నెలకొల్పబడ్డ ఏ మహిళా సమైక్య సభ్యురాలైనా ఇందులో చేరొచ్చు. ఈ లోన్ ఇన్సూరెన్స్ వల్ల ఎన్నో లాభాలు. గ్రూప్ కి ఎలాంటి నష్టం లేకుండా అప్పు వసూలవుతుంది. బ్యాంకులో వాళ్ళకి సభ్యులపై నమ్మకం ఏర్పడి ఎక్కువ లోన్ లభిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా అప్పు తీర్చకుండా చనిపోయిన ఏ సభ్యుని వల్ల ఏ సంఘము చితికిపోదు, మూతపడదు.